ఉలోపాడు మామిడి పండ్లు అంటే పెట్టింది పేరు. అలాంటిది 4 నెలల కిందటే ఉలోపాడు మామిడి పండ్లు మార్కెట్లోకి రావడం జరిగింది. సహజంగా మే జూన్ జూలైలో మాత్రమే ఈ ఉలోపాడు మామిడి పండ్లు మార్కెట్లకు వస్తాయి. ఈ సీజన్లో మామిడి పండ్లు తిన్నా రుచి శుచిగా ఉంటుంది. అయితే ప్రధానంగా మా ఉలోపాడు కాకుండా బయట ప్రాంతాల నుంచి మామిడికాయలను తీసుకొని వచ్చి ఇక్కడ రసాయనాలతో పండించి ఉలోపాడు మామిడి పండ్లు అంటూ ఇక్కడ మార్కెట్లు విపరీతంగా అమ్ముతున్నారు. అయితే ఈ రసాయన పదార్థాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లను తింటే మాత్రం గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎవరైనా తింటే మాత్రం ఆసుపత్రులకు వెళ్ళడం ఖాయమంటున్నారు వైద్యులు. అయితే రసాయనిక పదార్థాలతో మాగబెట్టిన పండ్లు తింటే ఎలాంటి అనర్థాలకు గురి కావాల్సి వస్తుందనే దాని మీద మనం వైద్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మార్కెట్లో ఇప్పుడు విచ్చలవిడిగా మామిడి పండ్లు అమ్ముతున్నారు, రసాయనాలు కలిపిన మామిడి పండ్లు. అంటే దాని అవి తినడం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు నా నమస్సమాంజల్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ మేనేజ్మెంట్కి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు సమస్య ఏంటంటే అన్సీజన్లో ఈ మామిడి పండ్లు మనం తినడం వలన వచ్చే అనర్థాలు, వాటి వలన వచ్చాయన్నీ వాటి గురించి తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ మామిడి పండ్లు ఈ టైంలో ఉండే మామిడి పండ్లు ముఖ్యంగా కేసరి అనే ఒక టైపు మామిడి పండ్లు మనకి వస్తూ ఉంటాయి. సో ఇవేంటంటే మామూలుగా ఇప్పుడు ఈ సీజన్లో వర్షాలు ఉండవు, తర్వాత మంచు ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటి వలన ఏంటంటే వీటికి కావాల్సిన సరైన పోషకాలు సరిగా లేక, సరైన వాటర్ ఇవి తీసుకోక ఈ దీంట్లో ఉండే పల్ప్లో ఉండే వాటర్ శాతం తక్కువగా ఉండడం వల్ల, తర్వాత ఇవి సరైన పోషక పదార్థాలు ఉండకపోవడం వల్ల ఇవి తిన్నప్పుడు మనకి సరైన టేస్ట్గా ఉండకుండా ఒగురుగా ఉండడం, చేదుగా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి వలన మనకి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, తర్వాత ఈ క్యాన్సర్స్ కానీ, తర్వాత గర్భవతులు కానీ తీసుకున్నప్పుడు వారికి సంబంధించిన అనేక రకాలైన రుగ్మతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత రక్తహీనత కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీటిని అమ్మేదానికి అమ్మే వాళ్ళు ఏంటంటే ఈ అట్రాక్టివ్గా కనిపించాలంటే వీటికి ఒక రకమైన కెమికల్, ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ అనే కెమికల్ వాడడం వలన వీటికి రంగు బాగా వచ్చేసి అవి మనకి అట్రాక్టివ్గా ఉండడం వల్ల మనం తీసుకుంటూ ఉంటాము. ఈ కాల్షియం కార్బైడ్ అనేది ఒక కెమికల్. ఈ కెమికల్ తీసుకున్నందువల్ల ఇది ముఖ్యంగా బ్రెయిన్కి అఫెక్ట్ అయ్యేసి బ్రెయిన్ సరిగా పనిచేయకపోవడం, వీక్గా ఉండడం, తర్వాత ఏమి పనిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడం, తర్వాత ఇనాక్టివ్గా ఉండడం, తర్వాత కొన్నిసార్లు కొంతమందికి ఈ మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా, అంటే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఇంకా పోతే ఇవి మనం జీర్ణ వ్యవస్థకి సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత స్టమక్లో క్యాన్సర్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కాల్షియం కార్బైడ్ వేసినందువల్ల ఇవి మన అట్రాక్టివ్గా ఉండడం వల్ల, సో మనం వీటిని తీసుకోపోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి వీటిల్లో న్యూట్రిషన్ సంబంధించిన ఎటువంటి పోషక పదార్థాలు ఉండకపోవడం వలన, తర్వాత వీటి వలన అనేక రకాలైన రుగ్మతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండడం వలన ఇవి ఈరోజు మనం వాటిని తీసుకోపోవడం చాలా మంచిది. కాబట్టి ఇది అందరూ గమనించి ప్రజలు వీలున్నంత వరకు వీటిని వాడకుండా ఉండడం వలన, అంటే మనకి ఎక్కువగా సీజన్ ఎక్కువ అంటే జూన్ జూలైలో ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఆ మామిడి పండ్లే న్యూట్రిషన్ కానీ అన్నింటిలో బాగా ఉపయోగపడుతుంటాయి. కాబట్టి అలాంటి మామిడి పండ్లు తినడం వలన చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఎందుకంటే పండ్లు తినడం వలన ఆరోగ్యానికి ఈ ఆక్సైడ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటి వలన మనిషి యొక్క ఈ శరీర సౌష్ఠవం కానీ, అందం కానీ, తర్వాత బాడీ పార్ట్స్ అన్నీ బాగా పనిచేయాలన్నా కానీ పండ్లు చాలా ఉపయోగపడతాయి. కానీ ఆ పండ్లు ఈ సీజన్లో తినడం వలన మనకి మంచి జరగకపోగా చెడు ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఇదంతా గమనించి
ప్రజలంతా వీటిని విలువైన వరకు అవాయిడ్ చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఈ సీజన్లో వచ్చే మామిడి పండ్లు మాత్రం ఎవరు తినకూడదు. దానివల్ల అనర్థాలు ఎక్కువగా ప్రధానంగా గర్భవతులు, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా తినకూడదు. పేగు క్యాన్సరు, అదేవిధంగా మూర్ఛ వ్యాధి తదితర వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా రసాయనిక పదార్థాలతో ఈ మామిడి పండ్లను మగ్గబెడతారు. దీనివల్ల ఈ మామిడి పండ్లు రంగు చూసేందుకు మనకు తినాలనిపించే విధంగా ఉంటుంది. అయితే తింటే మాత్రం వగురు సప్పగా ఉంటుంది. దయచేసి ఎవరు ఈ సీజన్లో మామిడి పండ్లను తినవద్దని కూడా డాక్టర్ కృష్ణమూర్తి చెప్తున్నారు. వీడియో చూసిన ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు.